చెప్పాలంటే నిన్ను మ్యాచ్ లో వాళ్ళు గెలవాల్సింది. ఒక్క పాయింట్ లో ఓడిపోయారు కదా. సరే గాని ఇంతకీ నువ్వు ఎక్కడ టవర్ బేబిల్ టాప్ లో ఉంటే నేను అంటే అది స్టేషన్ కి ఎదురుగా ఉన్న ఆ 30 ఫ్లోర్స్ కొత్త బిల్డింగే కదా. అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వస్తారా? మేము వస్తాం. చూస్తుంటే ఇక్కడ నుంచి దృశ్యం భలే ఉంది. రాత్రి పూట చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. మా ఇల్లు 30వ ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ హై స్పీడ్ ఎలివేటర్ ఉంది. సూర్యుని వెలుగు కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఆకాశంలో ఎగిరే పక్షులు బాగా కనిపిస్తాయి. నాకు ఈర్ష్యగా ఉంది. నా మీద నీకు అంత ఈర్ష్యగా ఉందా? నాకేమీ అనిపించట్లేదు. ఇదేమంత పెద్ద విషయం కూడా కాదు. కానీ మా నాన్న ఇది కొనిపెట్టమనాలి. నాకే బిల్డింగ్ లో ఇల్లు కావాలి. సునీయ కూడా ఈర్ష్యపడుతున్నాడా? చాలా వింతగా ఉంది కదా అమ్మా. మనం ఒక కొత్త అపార్ట్మెంట్స్ కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోదామా? చెప్పినంత తేలికేం కాదు. అపార్ట్మెంట్ ఖరీదెంతో నీకేమైనా తెలుసా నోబిత? నన్ను అడిగితే తోట ఉన్న ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు? నేల మీద ఉంటేనే మనిషికి అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నాన్న ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎత్తైన ప్రదేశంలో జీవించలేదు. సరే నువ్వు ట్రై చేస్తావా? నువ్వు ఇప్పుడు ఏదైనా గ్యాడ్జెట్ తీయబోతున్నావా? కానీ ఇప్పుడు కుదరదు అనుకుంటాను. ఇంకెప్పుడైనా చూద్దాంలే. ఏమంటున్నావు నువ్వు? ఏదో గ్యాడ్జెట్ తీస్తావు అనుకుంటే ఎలా అన్నావు? ఇప్పుడు మనం ట్రై చేస్తే పెద్ద గందరగోళం సృష్టించిన వాళ్ళు అవుతాం. రాత్రి 2 గంటలకి ట్రై చేద్దాం. 2 గంటలకా? నాకు చాలా ఆతృతగా ఉంది, నిద్ర పట్టదు. ఎందుకండి నన్ను అర్ధరాత్రి పూట లేపుతున్నావు? అంత త్వరగా మర్చిపోయావా? అవునవును, మన కాండోమినియం ని బయటికి తీయాలి కదా. అది ఒట్టి కాండోమినియం కాదు. ఇది మన ఇంటిని పైకి ఆకాశంలోకి ఎత్తుతుంది. మనం అమ్మా నాన్నలకి మెలకు రాకుండా చూసుకోవాలి. అసలు నువ్వు చోట ఏం ఇన్స్టాల్ చేస్తున్నావు? ఇది హైపర్ స్పేస్ కనెక్టర్. ఇంటిని నేల మించి ఆకాశంలోకి ఎత్తినప్పుడు ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటిని వాడాలంటే హైపర్ స్పేస్ కి కనెక్ట్ చేయాలి. ఓ అలాగా. దీన్ని 30వ ఫ్లోర్ కి కనెక్ట్ చేస్తున్నా. పంటలో ఉన్న కిటికీ నుంచి చూస్తే బయట దృశ్యం బాగుంటుంది. అద్భుతమైన దృశ్యం. ఎలివేటర్ ఎందుకు ఆగిపోయింది? 30వ ఫ్లోర్ కి చేరుకున్నాం. వావ్. కానీ నా రూమ్ 30వ ఫ్లోర్ లో ఉందంటే ఇది 29వ ఫ్లోర్ కదా డోరేమోన్. నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఇదిగో జ్యూస్ తాగుతూ ఈ రాత్రి దృశ్యాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇదే పొద్దున పూట అయితే మనకి మౌంట్ ఫ్యూజీ కూడా కనిపిస్తుంది. నేనెప్పటికీ ఇక్కడే ఉండిపోయానంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో ఎంట్రన్స్ లో తలుపు కొడుతున్నారు. ఆటలాడద్దు, మనం 30వ ఫ్లోర్ లో ఉన్నాం కదా. సరిగ్గా చెప్పాలంటే ఇది 29వ ఫ్లోర్. ఒకవేళ అది గోస్టా ఏంటి? కాదు, ఎంట్రన్స్ మాత్రం నేలకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటికి వచ్చారా? త్వరగా తలుపు తీయండి. ఎవరండి మీరు? ఇతను మన పక్కింటి ఆయన. క్షమించండి, వస్తాను. పొరపాటుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఏ లేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్.
సరే ఇక నేను పైకి వెళ్ళి దృశ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సరే నీకు ఒక మంచిది చూపిస్తా. ఏంటది ఏంటది? ఇదిగో ఈ బటన్ నొక్కితే మన ఇల్లు మెల్లగా తిరుగుతుంది. వావ్, నేను ఈ చుట్టూ ఉన్నదంతా చూడగలుగుతున్నాను. కిటికీలు తెరువు, చల్లగా నడుస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే. వావ్, అద్భుతం. వావ్, నాకు ఈ ఊరంతా కనిపిస్తోంది. అదిగో మన ఊర్లో పారే నది. వావ్, ఆ బ్రిడ్జ్ చాలా పెద్దదిగా ఉంది. అయితే మనం కిటికీని మూసేద్దాం. అరే, సెకండ్ ఫ్లోర్ లో ఎవరో ఉన్నట్టున్నారు. అసలు ఎవరున్నారబ్బా? ఇంతకీ మనం ఎంట్రన్స్ ని లాక్ చేసావా లేదా? నేను మీ చేతికి చిక్కను, విలుస్తాను. ఈ దొంగ కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది నేను దాచిపెట్టిన టెస్ట్ పేపర్ లా ఉంది. ఏంటి? ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రాత్రి తుఫాన్లో చిక్కుకున్నట్టుగా కాల వచ్చింది. చాలా తిరుగుతోంది. ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు కూడా లేదు.